నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ ఈనాటిది కాదు దీని మూలం మహాభారతంలోనే ఉంది శ్రీకృష్ణుడికి శృతాదేవి అనే మేనత్త ఉండేది ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు ఎవరి చేయి తగిలితే అతను సాధారణంగా మారిపోతాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెప్తారు ఒకరోజు శృతాదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు అతని చేతిలో శిశుపాలు ఉంచగానే చక్కని పిల్లవాడిగా మారిపోయాడు పిల్లవాడు మామూలు రూపానికి వచ్చాడని మొదట సంతోషించినా అతని చావు శ్రీకృష్ణుడి చేతిలో ఉందని తేలిపోవడంతో శృతాదేవి భయపడిపోతుంది తన కుమారుణ్ణి చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసుతో క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకుంది దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి సరే అత్త ఇతను చేసే తప్పులను క్షమిస్తాను కానీ వంద తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదు అని వరమిచ్చాడు శిశుపాలుడు పెరిగి పెద్దవాడయ్యి చేది అనే రాజ్యానికి వారసుడయ్యాడు ఒక రాజ్యానికి రాజు పైగా శ్రీకృష్ణుడికి బంధువు అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు రాజ్యంలో వారిని పీడించడమే కాకుండా చీటికి మాటికి కృష్ణుడితో గొడవపడుతూ ఉండేవాడు ఇలా ఒకసారి నిండు సభలో శ్రీకృష్ణుడిని దూషించటం మొదలుపెట్టాడు ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుని వంద తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణులో సహనం నశించింది అంతే తన సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుని మీదకు ప్రయోగించాడు అలా బుద్ధిగా ఉంటే బతికిపోతావని చెప్పినా వినకుండా శిశుపాలుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు కృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు కదా ఆ సమయంలో అతని వేలు కూడా కాస్త తెగింది ఆ వేలికి కట్టుకట్టేందుకు నలుగురు నాలుగు దిక్కులు పరుగుదీశారు కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి వేలికి రక్షగా చుట్టింది నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తరచుకో వెంటనే నిన్ను ఆదుకుంటాను అని అభియమించాడు శ్రీకృష్ణుడు ఈ సంఘటనని రక్షాబంధనానికి నాందిగా నిలిచింది తర్వాతి కాలంలో ద్రౌపది చీరను లాగిన కౌరవులు నిండు సభలో అవమానించాలని అనుకుంటే దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్క చెల్లెళ్ళంతా తమ అన్నదమ్ములకు రాఖీని కడతారు అందుకు బదులుగా జీవితాంతం వాళ్ళని కంటికి రెప్పలా కాచుకుంటారని వాగ్దానం చేస్తారు సోదరులు ఇదొక్కటే కాదు రాఖీ ప్రస్తావన అనేక సందర్భాల్లో వచ్చింది దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కాగలదని సచీదేవి రక్ష కడుతుంది చరిత్రకంగా గ్రీక్ రాజు అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశం పైకి దండెత్తి వస్తాడు ఈ క్రమంలో జీలం నదిని అవల ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడితో యుద్ధంకి తలపడ్డాడు అయితే పురుషోత్తముడి శక్తి సామర్థ్యాల గురించి విన్న అతని భార్య రుక్సాన తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడికి శరణు కోరి అతనికి రాఖీ కడుతుంది రుక్సానాను సోదరిగా భావించిన పురుషోత్తముడి యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతనిని చంపకుండా వదిలేస్తాడు పూర్వకాలంలో రాజవంశీయులకు ఇబ్బందులు ప్రమాదాలు కలుగుతాయనే కారణంగా వాటి నుంచి రక్షణ పొందటానికి కట్టుకునే ఆనవాయితీ నుంచి ఈ రక్షాబంధనం వచ్చినట్లు తెలుస్తోంది పురాణ కాలంలో రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షణ కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన శక్తి ఉంటుందని ప్రజలు ప్రగాఢ విశ్వాసం ఈ రాఖీని ఎప్పుడు కట్టాలంటే సాంప్రదాయం ప్రకారం పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి రక్షను పూజించాలి ఆ తర్వాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టి శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ తర్వాత నోరు తీపి చేయటం సాంప్రదాయం మనం చేసే ప్రతి పనికి కర్మ సాక్షి ఆ సూర్యనారాయణుడు మధ్యాహ్న వేళ సూర్యకిరణాలు తాకిడి ఎక్కువగా ఉంటుంది అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలోనే రాఖీని కట్టుకోవాలన్నది శాస్త్రం చెప్తుంది ఇదిలా ఉండగా పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం మన సాంప్రదాయంలో ఆచారంగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ పండగే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో పండగలు జరుగుతాయి చాలా మంది ఈ రోజున కొత్త జంధ్యాలను వేసుకుంటారు కాబట్టి దీని జంధ్యాల పౌర్ణమి అంటారు పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో అయితే రాధాకృష్ణ విగ్రహాల్ని ఉయ్యాలలో ఉంచి ఊపుతారు ఈ పండుగను జలాన్ పౌర్ణమి అంటారు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కజరీ పౌర్ణమి పేరుతో ఈ రోజున గోధుమ నాట్లను వేస్తారు ఇక మహారాష్ట్ర కేరళలో అయితే నరాలీ పౌర్ణమి పేరుతో సముద్ర దేవునికి పూజలు చేస్తారు కానీ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఉన్నా దేశమంతా జరుపుకునే పండుగ మాత్రం రక్షాబంధనమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి కింద కనిపిస్తున్నారట్లా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్